రాజన్న సిర్సిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంకేపల్లి దగ్గర మిడ్ మానేరు నిర్వాసితులు రాస్తారోకో చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నోసార్లు ధర్నాలు రాస్తారోకోలు చేశామని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణంలో తమ భూములు ఇళ్ళు అన్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఎమ్మెల్యేలు మంత్రులు ప్రకటనలకే పరిమితమయ్యారని మండిపడ్డారు. ఇంకెన్నాళ్లు ధర్నాలు చేయాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాసితుల రాస్తారోకోతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇళ్ళకు పైసలు రావాలి, ఆడపిల్లల ప్యాకేజ్ రావాలి, పట్టాలు రావాలి, ఇంట్లో చుట్టూ నీళ్లే. ఇప్పటి వరకు అదృష్టం ఏంటంటే ఎవరికి ఏం కాలేదు. ఆ పాములు వస్తున్నాయి పక్కగా నీళ్లు. నలుగురు ఐదుగురు చనిపోయిన తర్వాత మీరు పరిష్కరిస్తారా? నెల కింద వచ్చారు, మాకు తొందరగా పరిష్కారం కావాలి. ఇలా కలెక్టర్ వచ్చేదాకా ఇక్కడ నుంచి లేచేది లేదు. ఖచ్చితంగా కలెక్టర్ రావాలి. బట్టి బట్టి మాటలు కాకుండా మాకు పేపర్ రూపంగా చూపించుకోవాలి. వారం రోజులు ఇస్తారా, పది రోజులు ఇస్తారా, నెల రోజులు ఇస్తారా? ఐదు నెలల నుంచి గెజిట్ లేదు, నోటిఫికేషన్ లేదు. అప్పుడు నీళ్ళు పోకుండా చూస్తున్నాం. కోతులు పాములు చేళ్ళు అవన్నీ మేము భరించుతున్నాం. మొన్నసారి ధర్నా చేస్తే 15 రోజులలో అవుతాయన్నాడు. 15 రోజులు అయింది, ఇప్పుడు 5 నెలలు అయింది. మాకు పైసలు లేవు, మాకు తిన్నామంటే ఏం లేవు. సైకిల్ చేసుకున్నాడే సైకిల్ లేదు, పొలాలు పోయినాయి. మా భూములు మాకు లేపాయి. మరి అందరికేమో మేము ఏ సేమ కాడుకోవ పోదు. మరి ఎవరకు సైకిల్ ఎవరు పిలవాలి? ఇటు బీడీలు లేవు, వాటి పైసలు లేవు, సైకిల్ లేదు, పొలాలు పోయినాయి. ఇండ్లు పైసలు వచ్చిన వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, మరి మాకు పైసలు రాలేదు.